ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నావే? ఆయనకి ఫీవర్ గా ఉంది కదా అత్తయ్య, దగ్గరుండి సేవలు చేస్తున్నాను. సేవలు చేయడం కాదు, నాటకాలాడుతున్నావు. బావగారికి జ్వరం రావడానికి కారణం నువ్వే కదూ. చెప్పవే, వాడికి జ్వరం వచ్చేలా చేసింది నువ్వు కదూ. అవును. పెళ్లి చూపులు ఆపాలనే కదా ఇలా చేశావు. అవును. అవును అవును అవును. అత్తయ్య, నేను చేసింది తప్పు కాకపోయినా మీరు ఇలా చెయ్యెత్తి నేను మీకు ఎదురు సమాధానం చెప్పేలా చేసుకోకండి. వతిన్ చేసింది కరెక్టే కదా? హా, ఏంటండి, ఏంటి కరెక్ట్? నువ్వు నోరు మొయ్యవే. కరెక్ట్ కాక గుండమ్మ చేసింది తప్ప. గుండమ్మ ఉండగానే మరొకరిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారా? నీ మొగుడికి నువ్వు ఉండగానే ఇంకో పెళ్లి చేస్తే నువ్వు ఊరుకుంటావా? తాతయ్య చూడండి, మీ పరువు నిలబెట్టడం కోసం అవ్వచ్చు, పొరపాటున అనేసిన మాటని వెనక్కి తీసుకోలేక కావచ్చు. ఆ సుచిత్ర వాళ్ళ దగ్గర నన్ను పని మనిషిగా చేశారు. సరే, మీ పరువు నిలబెట్టడం కోసం నేను పని మనిషిగానే ఉన్నాను. ఎన్ని మాటలన్నా ఎన్ని అవమానాలు చేసినా నేను భరిస్తాను అత్తయ్య. మాటలంటే పడతాను, కానీ మీ గొప్పల కోసమో మీకిచ్చిన మాట కోసమో నా మొగుడిని నాకు కాకుండా చేస్తానంటే మాత్రం నేనెందుకు కూరుకుంటాను? నేను చేసింది తప్పో మీరు చేయాలనుకుంది తప్పో మీరే ఆలోచించుకోండి. అదలా నన్ను నిద్రించి మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడగట్టినానా? అయ్యో, పదబాబి జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.